రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ, కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో అన్ని వసతులతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను నెలకొల్పడం అభినందనీయమని తెలిపారు. ప్రజలకు అత్యున్నతమైన వైద్య సేవలు అందించాలని నిర్వాహకులను జెడ్పీ చైర్పర్సన్ కోరారు. మంత్రి కేటీఆర్ పర్యటన అనివార్య పరిస్థితుల్లో వాయిదా పడిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సెస్ చైర్మన్ దొర్నాల లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట నాయకులు చిక్కాల రామారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, ఎంపీపీలు మానస చంద్రయ్యగౌడ్, జిల్లా వైద్యాధికారి సుమన్ రావు, సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మురళీధర్ రావు, హాస్పిటల్ సీఈఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు.